ఇదిగా ఏదైనా ఉంటే ఎక్కువ ఆ టీవీ అది ఫోన్ పెట్టుకుని పాటలు వింటా చిరంజీవి గారి పాటలు అన్ని ఇక వెంకటేష్ గారి అన్ని ఇక పాటలు వింటూ లేకపోతే సినిమా పెట్టుకుని ఇట్లా చూసుకుంటూ చేసుకుంటాం. అది అంటే అదంటే ఒకటే బార్ వస్తుంది కదా, మళ్ళీ పద్దాక వాళ్ళని పిలవాలంటే మళ్ళీ నాకు పెడితేనే రాదు, నేర్చుకుంటున్నా అన్ని. బిగ్ బాస్ గురించి మొత్తం తెలుసుకున్నారుగా, వెళ్తారా ఇప్పుడు బిగ్ బాస్ రమ్మంటే? నా ఇల్లు నా పిల్లలు ఏమైపోతారు నాన్న, దానివల్ల నాకు నేను ఎప్పుడూ లేను నాన్న. నా పిల్లల్ని వదిలిపెట్టి నేను ఇప్పుడు మా పెళ్ళి ఇప్పుడు 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడూ లేను. నా పిల్లల్ని వదిలిపెట్టి మా ఆయన వదిలిపెట్టి ఎప్పుడూ లేను. సీరియల్ కూడా చేశారు కదా, ఇప్పుడు ఆ సీరియల్ మొత్తం అంతా సోషల్ మీడియాలో మీ ఎంట్రీ కార్ డోర్ తీసి మీరు మేకప్ తో, అసలు మామూలుగా లేదు అసలు ఎంట్రీ. దాని గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి. సో అసలు సీరియల్ ఎట్లా ఆఫర్ వచ్చింది అంటే ప్రపంచానికి మొత్తం తెలిసారు కదా, ఇంటి ఇంటికి కూడా మీకు తెలియాలి మేడం, ప్లీజ్ మేడం రండి మేడం. ఇక నేను అంటే ఇంక ఎట్లాగో ఇది అంటే ఇక అన్ని ఇక పిల్లలే ఏది చేసినా నాకు అన్ని చాలా కష్టం అనిపించింది, నవ్వలేకైతే చచ్చిపోయాను నేను. మామూలు కాదు అలా అంటే పడిపోవాలి, అలా కళ్ళు తిరిగి అలా ఇదిగా ఇట్లా ఇదిగా పడిపోదు అది. కానీ రెండు అంటే ముందే చెప్పారు పిల్లలకి అంటే ఇట్లా ఇది అని, దానికి నేను ఇక్కడే కొంచెం రిహార్సల్స్ చేసా అంటే ఇక్కడ ఇది కాని. తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక ఒకసారి రెండు సార్లు మళ్ళీ వాళ్ళు చూపించారు, చేశాను. డైరెక్టర్ గారు కూడా బాగా చేస్తావమ్మా అని చెప్పి అన్నారు. కాకపోతే తల ఒకటి ఊపితే చాలు ఇంకా మామూలుగా ఇదిగా అని చెప్పి కొంతమంది చెప్పారు. ఇక ఇక్కడ కూడా ఊరిని అట్లా ఇది కానీ డబ్బింగ్ కూడా నాదే కావాలని అడిగారు, కానీ టైం కుదరల నాకు అంటే వాయిస్ నాదే కావాలని అడిగారు, కానీ టైం కుదరలే నాకు వెళ్ళడానికి. సో ఒక రోజే చేశారు, తర్వాత ఇంకేమైనా క్యారెక్టర్ ఉంటుంది మళ్ళీ రావాలని చెప్పారా? అదేం లేదు, ఇంకా చాలా మంది అడిగారు కానీ సీరియల్స్ ఇంకా అడిగారు కానీ నాకు టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి కదా, ముందల నాకు ముందల నా ఉపాధి ఇదే కదా నాన్న. ఇవాళ ఏదో 4 రోజులు మామూలుగా ఇదే అని పిలుస్తారు, తర్వాత నా ఉపాధి ఇదే కదా, నా ఉపాధిని నేను కోల్పోలేను కదా. ఏది ఏదైనా సరే అది నాకు ఎప్పుడు ఇది లేదు. దాని మీద అంటే వచ్చినా నాకు టైం కుదరదు నాన్న. నాకు ఏది ముఖ్యమంటే హీరో ఎవరు ఏంటి ఏమైనా చెప్పారా మీకు? అది మా బాబుకి తెలుసు, నాకు తెలియదు. ఎన్ని సినిమాలు ఆఫర్స్ వచ్చింది? రెండు సినిమాలు. రెండు వచ్చినాయా? ఓకే, మరి చేశారా చేస్తున్నారా? లేదు నాన్న, అంటే టైం కుదరట్లేదు. మార్నింగే రావాలట. మార్నింగ్? ఇది అని చెప్పారు. ఎన్ని రోజులు అడిగారు? అది తెలీదు మా బాబుకి అని అయితే అడిగారు, ముందే చెప్పేశాను నేను పొద్దున పూట్లు అంటే మార్నింగ్ అంటే కుదరదు ఇక అని చెప్పి. మళ్ళీ మనకి ముందల మన ఉపాధి ఇది, ఇప్పుడు నేను లేకపోతే కష్టం ఇంట్లో. ఎప్పుడు వదిలిపెట్టలేను అసలు నేను, అందులో నాకు పెద్ద పిల్లలు కదా, మరి ఏదైనా నేను చూసుకోవాలి, చదువుకుంటున్నారు వాళ్ళకి, ఆలనా పాలనా చూసుకోవాలి కదా నాన్న కదా. అంకుల్కి కొంచెం హెల్త్ బాగుండట్లేదు, దాని గురించి మరి నాకు ఎంత కోట్లు సంపాదించినా ఎంత ఇదిగా పిలిచినా ఎంత ఇది చేసినా ఆరోగ్యం లేనప్పుడు ఎంత సంపాదించుకుని సుఖం ఏంటి నాన్న? మనం బతకడానికి కావాల్సినంత మనకు చాలు కదా. అంత చెప్పలేదా మీకు ఎక్కడ షూటింగ్ ఏంటి సినిమా? అది బాబుకే తెలుసు, నాకు తెలియదు, అన్ని బాబే చూసుకుంటాడు, నాకు ఇటు గురించి పెద్దగా తెలియదు. ఇంట్రెస్ట్ లేదా ఎవరితో? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉంటారు కదా హీరో, వాళ్ళతో యాక్ట్ చేయాలి, వాళ్ళ సినిమాలో ఏదైనా చిన్న రోల్ ఏదైనా వస్తే చేయాలి అని అట్లా ఏం లేదు అసలు మీకు? ఏం లేదా అంటే చిరంజీవి గారిని అయితే కలవాలని ఉంది బాగా. చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మన వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని, నాగార్జున గారిని వీళ్ళని అయితే కలవాలని అయితే కోరిక ఉంది. వీళ్ళ సినిమాల్లో ఛాన్స్ వస్తే చేస్తారు ఏదైనా రోల్? అలా సినిమాల్లో మనకు వస్తుందా నాన్న? ఏం చెప్పలేం కదా ఇప్పుడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు సీరియల్ అంటే ఇదని ఏమీ లేదు, కానీ వాళ్ళని ఒకసారి దగ్గర నుంచి చూస్తే చాలు. దగ్గర నుంచి టీవీలో చూసాను నేను, సినిమాలు చూసా కానీ దగ్గర నుంచి. దగ్గర నుంచి ఏంటి, నాకు తెలుసు మీరు రోల్ వస్తే డెఫినెట్ గా యాక్ట్ చేసే ఛాన్సే వస్తుంది. ఏమన్నా అంత కోరిక లేదు, అంత ఆశ లేదు, అయినా మనకి నాకు ఉపాధి నాకు నా
కష్టం నాకు ఉంటే చాలు నాన్న, అలాంటి కోరికలు ఇప్పుడు నాకు లేవు. లేకపోతే ఇక పిలిచారు, ఇక పిల్లలేమో అమ్మ అంతటిగా బతులు నాడుతున్నప్పుడు వెళ్ళాలి కదమ్మా చేయాలన్నా. ఇప్పుడు మీరున్నారు నా కోసం గంట సేపు పెట్టి చేశారు నాన్న వద్దునైనా వద్దునైనా అంటే, అలాగే కాదని లేని మనస్తత్వం. ఇంకా ఇక ఎందుకంటే ఇక మన మంచి కోరి ఇది చెప్పిన వాళ్ళ మాట తోసేసే మనస్తత్వం కాదు. ఇప్పుడు ఏమో మనకి ఇది అది ఏంటంటే మనం అనుకుంటాం, మనం అనుకున్నవన్నీ అవ్వు కదా. అట్లా అట్లాగే ఇప్పుడు రెండు మూడు ప్రోగ్రామ్స్ చేశారు, సీరియల్ చేశారు, మీ బిజినెస్ సండే తప్ప మాక్సిమం అన్ని రోజులు బిజినెస్ సండే కూడా ఉంటుంది. సండే కూడా, సండే కూడా ఉంటుంది. మరి షూటింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది లేదంటే ఏదో ఒక 1 hour 2 hours మరి చెప్పాను నాన్న, ఫస్టే చెప్పాను. అంటే ఫస్ట్ 3 days 4 days ఉంటుంది అని చెప్పారు షూటింగ్. అంటే నేను అన్ని రోజులు అంటే ఏదో ఒక రోజు అంటే ఎట్టగొట్ట ఇది అవ్వగలం. అంటే నాకు ఇది అయ్యేటప్పటికే నాకు 11 అయిపోతుంది పొద్దున్న. ఇప్పుడు పొద్దున్న 5 మొదలు పెడితే 1 అయ్యేటప్పటికి 11:30 అవుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అమ్ముకుని మళ్ళీ ఇక్కడ వండుకోవాలా, నేనే వండుకోవాలా, మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ అమ్ముకోవాలా, మళ్ళీ వచ్చి మళ్ళీ మసాలాలన్నీ ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూడు, ఇప్పుడు లేట్ అయిపోయింది కదా. నేను ఇవాళ లేట్గా వెళ్ళాము, కొంచెం 12 బయటకు వెళ్ళాము. అంటే నేను అన్నీ ఇస్తే ఇది చేస్తే తీసి ఇచ్చేస్తే తను పట్టేసుకుంటుంది అన్నమాట. అట్లా ఇప్పుడు దాన్ని నేను అన్ని తీసి ఇవ్వాలి చెయ్యాలి. ఇంకా దాని గురించి లేట్ అయిపోయింది కదా. ఇంకా అట్లా ఇప్పుడు అన్ని తీసుకుని మళ్ళీ ఇప్పుడు అట్లా షూటింగ్ ఉందంటే ముందలగానే పొద్దున పూట్లే వెళ్ళేటప్పుడే అన్ని తీసేసుకుని అన్ని రెడీ పెట్టేసి ఇంకా 3 కంటే ఎవరికి వచ్చినా ఇలాగే చెప్పాను. 3 దాటిన తర్వాత, ఎందుకంటే నాకు వ్యాపారం అయిపోయినాక 3 దాటిన తర్వాత వస్తానని చెప్పాను. అంటే మరి నాకు అదే కదా నాన్న, అదే కదా అది. ఇంకా దానికి ఇష్టమైన వాళ్ళు పిలిస్తే వెళ్తున్నా. కానీ ఇప్పుడు చాలా మంది సినిమాల్లో ఛాన్సులు, సీరియల్లో ఛాన్సులు రావాలని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. బట్ మీకు ఛాన్సులు వాళ్ళే వెతుక్కుంటూ మీరు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ దగ్గరకు వస్తున్నారు. సో వీటికి రెమ్యూనరేషన్